హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికచందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నిన్నటి వీడియోలో నేను కొన్ని ఐటమ్స్ చూపించాను, అవన్నీ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అందరు క్వశ్చన్ చేశారు. సో ఇంకా అందరికీ రిప్లై ఇవ్వడం ఎందుకు, వాళ్ళందరి క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ లాగా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఎక్కడ తీసుకున్నాను, ఎంత కష్టపడ్డాయి, వాటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఈ షాప్లో ఉన్నాయండి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. చాలా రేర్ ఐటమ్స్ అండి. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మనకి సమయానికి దొరకవు, అసలు ఏ షాప్లో దొరుకుతాయో కూడా మనకు ఐడియా ఉండదు. ఒక పెద్ద షాపింగ్ మాల్లో పెద్ద షాప్కి వెళ్ళినా కూడా మనకు కావాల్సిన చిన్న ఐటెం ఒక్కొక్కసారి దొరకదు. అలాంటి చిన్న చిన్న వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు చాలా ఉన్నాయండి ఈ షాప్లో అయితే. నిన్న వీడియోలో మీరు చూసారు కదా, ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ షాప్లోనే తీసుకున్నాను. వాటితో పాటు గంధం రాయి, బొగ్గుల కుంపటి, మార్బుల్ చపాతీ పీటలు, ఐరన్ కిచెన్ వేర్కి సంబంధించిన ఐటమ్స్, కత్తిపీట, బూందీ గరిటెలు, నూక పట్టే జల్లెళ్ళు ఉంటాయి కదా అవి, కిడ్స్కి సంబంధించిన చిన్న చిన్న టాయ్స్, నోములకి సంబంధించిన ఐటమ్స్, ఇవన్నీ కూడా ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. షాప్ ఎక్కడుంది ఏంటి అనేది విజువల్స్ చూపిస్తూ అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మళ్ళీ షాప్ ఎక్కడుంది అని మాత్రం కమెంట్ చేయకండి. ఈ షాప్ వచ్చేసి జేఎన్టీయూ దగ్గర ఉందండి. మీకు ఇక్కడ కనిపించేది జేఎన్టీయూ యూనివర్సిటీ. యూనివర్సిటీ పక్కనే మాంగళ్య షాపింగ్ మాల్ ఉంటుందండి. ఆ మాంగళ్య షాపింగ్ మాల్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంటుంది. షాప్ నేమ్ వచ్చేసి నిస్సి కిచెన్ వేర్ అండి. మీరు ఇక్కడికి ఈజీగా మెట్రోకి రావచ్చు, అలాగే బస్కి కూడా రావచ్చు అండి. బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. జేఎన్టీయూ బస్ స్టాప్ దగ్గర దిగితే మీకు మాంగళ్య షాపింగ్ మాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ షాప్కి ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంటుంది. అండ్ మెట్రో వచ్చేసి జేఎన్టీయూ దగ్గరైనా దిగొచ్చు, లేదంటే కేపీహెచ్పి దగ్గరైనా దిగొచ్చు. అక్కడ నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో ఇంకా నేనైతే గూగుల్ మ్యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి క్లియర్గా. అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తూ ఉన్నాను, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. రేట్స్ అయితే నాకు తెలిసినంతవరకు రీజనబుల్గానే అనిపించాయి. వాళ్ళు చెప్పిన కాస్ట్కి ఒక 10 or 15 rupees అటు ఇటు మనం బార్గెన్ చేయొచ్చు. ఎక్కువ మార్జిన్ ఏం చూసుకోవట్లేదు వాళ్ళు. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మీ అందరికీ కావాల్సిన ఐటమ్స్, అలాగే నా ఫేవరెట్ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తాను. ఈ చిన్న చిన్న రోలు, తిరగలి, రుబ్బు రోలు ఇవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 500 rupees అండి. ఆ 4 sets వచ్చేసి 500కి వస్తాయి మనకి. ఈ మార్బులు ఉన్నాయి కదా, చిన్న చిన్న బిందెలు, దీపాలు, కుంకుమభరణ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక్క సింగిల్ పీస్ వచ్చేసి 80 rupees అండి. మనం 2 sets తీసుకున్నాం అనుకోండి 150కి ఇస్తా అన్నారు. అంటే 2 దీపాలు, 2 చిన్న చిన్న బిందెలు అలా 2 sets తీసుకుంటే మనకి 150కి వస్తాయంట. ఇక్కడ మీరు చూసే రోల్ ఉంది కదా అండి, ఇది వచ్చేసి 100 rupees అండి. ఇది మిషన్తో చేసింది. ఇప్పుడు వీడియోలో నేను చెప్పే రేట్స్ అన్నీ కూడా మనం బార్గెన్ చేసిన తర్వాత తగ్గించి ఇచ్చే రేట్స్ అండి. నేను చెప్పాను క్లియర్గా, మళ్ళీ మీరు ఒక రేట్ చెప్పి తగ్గించడం అదంతా కాదు, మీరు ఎంతకి ఇస్తారు అనేది క్లియర్గా చెప్పేసేయండి. నేను వీడియోలో అదే చెప్తానని చెప్పాను. సో వాళ్ళు చెప్పే రేట్ కాకుండా మనకిచ్చే రేట్ ఇప్పుడు నేను చెప్పేది వీడియోలో. సో ఇలా అయితే ఏంటంటే మనకి రేట్స్ అనేది క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఒక రేట్ చెప్పి, నేను వీడియోలో ఇంకోటి చెప్పి, మీరు వెళ్ళి బార్గెనింగ్ చేసి తక్కువకి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇదంతా కాకుండా క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఇంకా ఇది వాళ్ళు ఇచ్చే ఫైనల్ రేట్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పేది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ స్టోన్ వచ్చేసి గంధం గీసే రాయి అంటండి. మనకి మామూలుగా క్రీమ్ కలర్లో ఉండే స్టోన్స్ చూసాం కదా, ఇలా ఈ స్టోన్తో కూడా గంధం గీసుకోవచ్చంట. ఇవి రెండు కూడా గంధం గీసే స్టోన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రౌండ్ది అండ్ ఈ ఓవెల్ షేప్లో ఉన్నది కూడా గంధం గీసే రాయి అంట. అండ్ వీటి కాస్ట్ కూడా కింద నేను టెక్స్ట్ వేస్తున్నాను, 60 rupees వస్తుందండి ఈ రౌండ్ది. ఇది వచ్చేసి 90 rupees వచ్చేస్తుంది. అండ్ ఇది ఇప్పుడు మీరు చూసేది, ఇది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బయట, మన మ్యారేజెస్ అప్పుడు కూడా ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది 300 rupees అంట అండి. ఈ మోడల్ ఉంది అండ్ ఆ మోడల్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు రెక్టాంగిల్ షేప్లో ఉన్న స్టోన్ చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి మసాలా నూరుకోవడానికట అండి. దానికి పైన ఇలా స్టోన్ కూడా వస్తుంది. దీంట్లో మనం ఇంకా అల్లం వెల్లుల్లి మసాలాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి అంటే దాంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇవేమో మార్బుల్తో చేసిన రోల్ అండి. ఇప్పుడు మీకు చూపించింది పెద్ద సైజ్, అది 200కి వస్తుంది. ఇక్కడ మీరు చూసేదేమో చిన్న సైజ్ అండి, 120కి వచ్చేస్తుంది. దీంట్లో చిన్న చిన్నగా అప్పటికప్పుడు మనం మిరియాలు కానీ లవంగాలు కానీ వెంట వెంటనే దంచుకొని వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవైతే. ఇదేమో బొగ్గుల కుంపట అండి, 10 inches ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 600 rupees అండి. చాలా వెయిట్ అయితే ఉంది. ఇలాంటివి మనకి బయట ఎక్కడ దొరుకుతాయో అసలు తెలియదు ఫస్ట్. ఇవి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. వీటిలో మనం మొక్కజొన్న పొత్తులు కానీ కబాబ్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసేది వచ్చేసి రుబ్బు రోల్ అండి. వీటిలో మనం పండు మిర్చి పచ్చళ్ళు అలా పెట్టుకుంటే ఈ రుబ్బు రోల్ యూజ్ చేయొచ్చు. వాటికి చాలామంది ఇళ్లలో ఉంటుంది ఊర్లలో అయితే. దీని కాస్ట్ 1200 rupees అండి.
ఇదేమో చేయితో చేసిన రోల్ అండి, కొంచెం డిఫరెంట్ సైజ్ అన్నమాట. దీంట్లో ఇంకా రౌండ్గా రుబ్బే దాంట్లో కన్నా ఈజీగా చేసుకోవచ్చు మనము. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ ఉందండి. అండ్ దాని కిందనే ఇంకొకటి ఉంది చూసారా ఫ్లాట్గా, ఇదేమో 450 రూపీస్కి వస్తుంది. దీనికి కూడా పైన మనకి స్టోన్ అనేది వస్తుంది 450 రూపీస్కి సెట్. ఇదేమో మిషన్తో చేసిందండి, 1000 రూపీస్ ఉంది దీనికి. ఇది ఇంకొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుందంట. చూసారు కదా మీరు సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు కదా, అలా ఉండడం వల్ల మనకి నూరే ఎప్పుడు ఈజీగా అవుతుందంట మన వర్క్ అనేది. ఇవేమో చపాతీ పీటలండి. వీటిలో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటేమో కింద బేస్ ఫ్లాట్గా ఉంటుంది, ఇంకొక దానికేమో కింద బేస్కి ఇలా స్టిక్ చేసి ఉన్నాయి చూసారా, ఇలా ఉన్నాయి. అండ్ మార్బుల్లోనే గ్రీన్ ఉంది, వైట్ ఉందండి. నేను ఇది గ్రనైట్ ఏమో అనుకున్నాను, గ్రీన్ కలర్ ఉంది, కానీ కాదు, మార్బులే అంట. అది వాళ్ళు చెప్తేనే తెలిసింది నాకు. అండ్ వాటి రేట్స్ కింద నేను టెక్స్ట్ వేస్తూ ఉన్నాను చూడండి. ఫ్లాట్గా ఉన్నదానికి ఒక రేట్ ఉంది, కింద బేస్ అలా స్టిక్ చేసిన దానికి ఇంకో రేట్ ఉంది. సో వాటి రేట్స్ అయితే మెన్షన్ చేశాను. చాలా వెయిట్ ఉన్నాయండి. నేనైతే మా ఇంట్లో కూడా ఇదే ఉంటుంది. నేను బ్లాక్ కలర్ది తీసుకున్నాను, గ్రనైట్ తీసుకున్నాను నేను. కింద బేస్ ఇలా ఫ్లాట్గా ఉండేదే తీసుకున్నానండి, ఎందుకంటే ఆ కింద స్టిక్ చేసి ఉండేవి తీసుకుంటే అది ఏదైనా ఊడిపోయింది అనుకోండి తర్వాత మనం యూజ్ చేస్తున్నప్పుడు, ఇంకా బ్యాలెన్స్డ్గా లేకపోతే మనం చపాతీలు పూరీలు ఏవి చేసుకోలేము. అందుకని కింద బేస్ ఫ్లాట్గా ఉండేదైతే నేను ప్రిఫర్ చేశాను. ఇక్కడ మీరు చూసేది కూడా గంధం గీసే స్టోనే అండి. ఇది మిషన్తో చేసింది, కొంచెం నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అనేది. దీని కాస్ట్ 150 రూపీస్ అండి. ఇదేమో చపాతీలు చేసుకునే కోలా అండి. ఇది కూడా మార్బుల్తో చేసింది. దీంట్లో కూడా మనకి గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి, అలాగే వైట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ వైట్ మార్బుల్ దానికి వచ్చేసి 180 రూపీస్ ఉందండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటివి నేను ఎక్కడ బయట చూడలేదు, ఎప్పుడైనా వుడ్వే చూశాను నేనైతే. ఇవేమో గుంట పొంగనాలు చేసుకునేవండి. ఈ 7 వచ్చాయి చూసారా, దీనికేమో 170 రూపీస్. రౌండ్ షేప్లో ఉన్నదానికి 170, ఈ స్క్వేర్ షేప్లో ఉన్నదానికేమో 220 రూపీస్ అండి. దీంట్లో 9 వస్తాయి మనకి. ఐరన్తో చేసినవి చాలా ఇయర్స్ ఉంటాయి మనకి. మనం బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఎక్కడ చూసినా కూడా నాన్ స్టిక్వి యూజ్ చేయరు, ఐరన్వే యూజ్ చేస్తూ ఉంటారు. ఇవేంటంటే మనం ఎంత యూజ్ చేస్తూ ఉంటే అంత బాగా నాన్ స్టిక్ లాగా రెడీ అయిపోతాయి కొన్ని ఇయర్స్ తర్వాత. ఈ రోళ్లలోనే కొంచెం పెద్ద సైజు అండి మనం చూసేవి. 800 రూపీస్ ఉంది దీని కాస్ట్. ఈ రోళ్లలోనే ఇంకా మీడియం సైజ్వి కూడా ఉన్నాయండి. దాంట్లో కొంచెం డిజైన్ని బట్టి వెయిట్ని బట్టి కూడా మనకి రేట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. ఇక్కడ మీరు చూసేది 400 రూపీస్ అండి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుందంట, సో అందుకని ఇది 400. దీంట్లోనే సేమ్ సైజ్ లాగా కనిపిస్తుంది కానీ కొంచెం వెయిట్ తక్కువ ఉంటుందంట ఇది, సో అందుకని ఇది 380 రూపీస్ అండి. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం వెయిట్లో డిఫరెన్స్ అంతే. ఇదేమో విసురాయి అండి. దీని కాస్ట్ 850 రూపీస్ ఉంది. ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము, అలాగే ఇంట్లో మనం పప్పు చేసుకోవాలి అంటే కూడా దీంట్లో విసురుకోవచ్చు. మనము పెసర్లు కానీ కందులు కానీ తెచ్చుకొని ఎండబెట్టేసుకొని దీంట్లో విసురుకుంటే మనకు పప్పు అనేది వస్తుంది ఫ్రెష్గా. ఇవేమో ఐరన్ దోశ పెనాలండి. దోశలు వేసుకోవచ్చు, చపాతీలు కాల్చుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ ఉందండి. ఇది ఎలా అంటే వీటి కాస్ట్ ఈ విడ్తిని బట్టి వీటి కాస్ట్ అనేది ఉంటుందంట. సో ఇక్కడ చూసారు కదా ఎంత మందంగా ఉందో, ఆ ఎంత మందమైతే ఉంటుందో దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందట. దాంట్లో చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం దాంట్లోనే మిషన్ మేడ్ అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం చూసేవి. దీంట్లో కూడా 11 ఇంచెస్వి, 10 ఇంచెస్వి, ఇలా ఇంచెస్లో డిఫరెన్స్ ఉన్నవి ఉన్నాయి. వాటి కాస్ట్ అనేది నేను కింద మెన్షన్ చేస్తూ ఉన్నాను చూడండి. మీరు ఇంకా అక్కడికి వెళ్తే బోలెడని కలెక్షన్స్ చూడొచ్చండి. ఇవేమో కుంచాలండి. వీటిని ఇలా సోలలాగా కొలుస్తూ ఉంటారు కదా మనకి రైస్, ఇప్పుడేమో మనకి రైస్ కుక్కర్లో వచ్చే కప్పుతోనే మనం రైస్ మెజర్ చేసుకుంటూ ఉన్నాం, కానీ పాతకాలంలో ఇవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం పూజ దగ్గర కూడా చాలామంది పెట్టుకొని కుబేర కొంచెం పూజ అని చెప్పి పూజ కూడా చేస్తూ ఉన్నారు చాలామంది సిల్వర్వి తీసుకొని. అండ్ దాంట్లోనే మనకి ఇక్కడ ఐరన్వి ఉన్నాయి. ఇదేమో కొబ్బరి తురిమేదండి. సేమ్ కత్తిపీటలాగే ఉంటుంది. ఇటు పక్కన కొబ్బరి పెట్టేసి ఇలా హ్యాండ్తో తిప్పితే సరిపోతుంది, కొబ్బరి పొడొచ్చేస్తుంది మనకి ఈజీగా. ఇదేమో రోకలు బండ అండి. రోకలు బండకి కింద చిన్నగా ఐరన్తో ఇలా ప్యాచ్ లాగా వేశారు చూసారా, ఇలా ఉంటే ఇంకా మనకి ఎక్కువ ఇయర్స్ వస్తుందంట. ఈ కర్ర పేరు ఏదో చెప్పాడు నాకు గుర్తులేదు. ఇదేంటంటే ఎండలో ఉంచినా కూడా క్రాక్స్ రాకుండా మనకి చెదలు రాకుండా పాడవకుండా ఎక్కువ ఇయర్స్ ఉంటుందంట. ఇది టేక్ వుడ్ అయితే కాదండి, వేరే నేమ్ ఏదో ఉంది దీనికి. ఇవన్నీ కూడా ఐరన్తో చేసిన ముకుళ్ళండి. ఇది హ్యాండ్ మేడ్ ఇవి. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉందండి. చాలా వెయిట్ ఉన్నాయి ఇవి కూడా. అండ్ దాంట్లోనే ఇది ఇంకో మోడల్, ఇది దీని కాస్ట్ వచ్చేసి 450 ఉందండి. ఇది ఇంకొంచెం హెవీ వెయిట్ ఉంది దానికన్నా కూడా. వెయిట్ని బేస్ చేసుకునే ఉన్నాయి వీటి కాస్ట్ అన్నీ కూడా. ఇవి కూడా కడాయిలే కానీ ఇవి మిషన్ మేడ్ అంట అండి. అది ఆ చిన్న సైజ్ వచ్చేసి 300, ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి 500 రూపీస్ అండి. మిషన్ మేడ్కి హ్యాండ్ మేడ్కి కూడా డిఫరెన్స్ ఉంది కాస్ట్లో, అండ్ వెయిట్ బట్టి ఇంకా అలా ఉన్నాయి కాస్ట్ అంతా కూడా.
ఇదేమో కత్తిపీట అండి, 120 రూపీస్. ఇది మన కూరగాయలు కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అందరం చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, కానీ ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవి కూడా చపాతీలు, దోశలు ఏవైనా వేసుకోవచ్చు. దీని కాస్ట్ 120 రూపీస్ ఉంది. మనకి ఇలా హ్యాండిల్ వచ్చేసి ఉడ్తో చేసింది ఉందండి, చాలా వెయిట్ ఉంది. దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. చిన్నది, మీడియం సైజు, పెద్ద సైజు, ఇలా బోల్డ్ అనే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవేమో అల్యూమినియంతో చేసిన రోళ్ళు అండి. ఇవి కూడా సైజెస్ని బట్టే కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది సెకండ్ నెంబర్, దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఇది వచ్చేసి 3 నెంబర్ అంట, కొంచెం పెద్ద సైజు. ఇదేమో 250 రూపీస్ ఉంది. దీంట్లో మనం అల్లం, వెల్లుల్లి రెబ్బలు దంచుకుంటాం కదా, ఆ తర్వాత వెంటనే క్లీన్ చేసి రివర్స్ చేసి పెట్టుకోవాలండి వీటిని, లేదంటే లోపలంతా పాడైపోతుంది తొందరగా. ఇవేమో చాపింగ్ బోర్డ్స్, ఇంకా దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది మనం చూసేది 150, చిన్న సైజ్ ఇది. దాంట్లో ఇంకొంచెం పెద్ద సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వుడ్తో పాటు ప్లాస్టిక్వి కూడా ఉన్నాయండి చాపింగ్ బోర్డ్స్ వీళ్ళ దగ్గర. నేను వుడ్వి చూపిస్తున్నాను కదా, ప్లాస్టిక్వి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవేమో బూందీ గరిటెలు అండి, కొంచెం పెద్ద హోల్స్ ఉన్నాయి కదా దీనికి. ఇది 70 రూపీస్ ఉంది కాస్ట్. చాలా వెయిట్ కూడా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. ఇవేమో మనం మోతిచూర్ లడ్డు అలా చేసుకుంటాం కదా చిన్న చిన్నగా రావడానికి బూందీ, అదేమో 130 రూపీస్ ఉంది. ఇక్కడ మనం చూసే బాక్సెస్ వచ్చేసి వీటికి ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఇవి మనం స్ప్రౌట్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటామండి. అండ్ స్ప్రౌట్స్ క్యారీ చేయడానికి కూడా ఈ బాక్సెస్ చాలా బాగుంటాయి. నార్మల్ బాక్సెస్లో మనం స్ప్రౌట్స్ క్యారీ చేస్తే లోపలంతా వాటరిష్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇందులో అయితే ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి. పెసర్లు కానీ, శనగలు కానీ తడిపేసి ఈ బాక్స్లో వేసి మూత పట్టేస్తే వెంటనే మొలకలు వచ్చేస్తాయి గాలి బాగా తగిలి. ఈ కిందది కూడా మనము జల్లెడ అంటారు కదా స్టీల్ది, ఇది ఎందుకంటే వెజిటేబుల్స్ ఇట్లా వాష్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇదేమో క్యాస్ట్ ఐరన్ అంట అండి, ఇది సీజనింగ్ అంతా అయిపోయిందంట. దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ ఉందండి. ఇది ఇంకా రెడీ టు యూజ్ అంట అండి, దీనికి వేరే ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మనం ఇంకా వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇవే యూజ్ చేస్తూ ఉన్నారు కూడా. ఇవేమో స్టీల్ డిష్ డ్రైనర్స్ అండి, దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ ఉంది. దీంట్లోనే ఇంకా స్క్వేర్, ఇంకా వేరే మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, చాలా వెయిట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ అండి, గంధం గిన్నెలు కానీ, చిన్న చిన్న బౌల్స్, కడాయిలు అలాంటివి. ఇవి నోములప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు, సంక్రాంతి నోములప్పుడు. అలా కాకుండా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనం బొమ్మల్లాగా కూడా కొనివచ్చు. 20, 30, 10 అలా ఉన్నాయి వీటి కాస్ట్ అంతా కూడా. చిన్న చిన్న ఐటమ్స్ కదా అని చెప్పి నేను ఇంకా రేటు క్లియర్గా మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఆడుకోవడానికి మాత్రం బాగా యూజ్ అవుతాయి ఇలా చిన్న చిన్న గరిటెలు, స్పూన్స్, అగరబత్తి స్టాండ్స్, అలా చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సంక్రాంతి నోములప్పుడు అయితే మనకి బేగం బజార్లో కానీ, సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్లో కానీ ఇలా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. నార్మల్ టైంలో ఇవి ఎక్కడ దొరుకుతాయో ఎవరికి అసలు ఐడియా ఉండదు, ఇలాంటి షాప్స్లో దొరుకుతాయండి. ఇది ఇంకా బెస్ట్, వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా నాకు సంక్రాంతి నోములప్పుడు నేను తీసుకొచ్చి వీడియో షూట్ చేశాను వీటితోని, అంటే చపాతి పీటల నోమని, చల్లకవం నోమని, ఇలా నోములకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో బోలెడని ఉన్నాయి. ఇవే కాకుండా పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా అండి, బీరువా, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అలా ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. శాంపిల్కి ఒకటి చూపిస్తాను. ఒక బీరువా చూశాను, నాకు బాగా నచ్చింది. 200 ఉంటాయి ఒరిజినల్ మనీ పెడితే తీసుకునేటోళ్ళం. అలాగే ఇందులోనే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, బీరో ఉంది, తర్వాత కుక్కర్ కూడా ఉంటుంది, అంటే కుకింగ్ చేసుకోవటం పని చేస్తాము. 200 ఫ్రిడ్జ్ ఉంటుంది, 200 వస్తుంది. అవునండి, మిర్రర్ కూడా వచ్చింది. ఇదేమో అరిసెలు చేసుకున్న తర్వాత అరిసెను దీనిపైన పెట్టేసి ప్రెస్ చేస్తారండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అలా యూజ్ చేస్తారు దీన్ని, చూసారు కదా కింద హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. ఇవేమో మురుకులు చేసుకునే పావులు అంటారు కదా, అవండి ఐరన్వి. దీని కాస్ట్ 70 రూపీస్ ఉంది. దీంట్లోనే ఇంకా స్టీల్ది కూడా ఉంది. దాంట్లో ఏంటంటే కింద మనకి చేంజబుల్ కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఇది ఒక్కటే సింగిల్ పీస్ అటాచ్ అయ్యి ఉంది కదా, దానికి ఇంకా కింద కాయిన్స్ వస్తూ ఉంటాయి, అవి చేంజ్ చేసుకోవచ్చు మనం, అది కూడా చూపిస్తాను మీకు. ఇవేమో పులుకాలు చేసుకోవడానికండి, దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది 120 రూపీస్, ఇంతకుముందు చూసింది 150 అనుకుంటా, కొంచెం పెద్దది, చిన్న సైజ్ అలా ఉన్నాయండి. ఇది కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికే, ఇలా గోళీ వేస్తే దాంట్లో నుంచి పడుతూ ఉంటుందంట. ఇవేమో ఇంకా మనం గ్రేట్ చేసుకోవడానికి క్యారెట్ కానీ, కోకోనట్ కానీ అలా గ్రేట్ చేసుకుంటాం కదా, దాంట్లోనే ఇలా ఫ్లాట్గా ఉన్నవి, చిన్న సైజ్వి, ఇలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఒకసారి నా హారికచందు కిచెన్ కూడా చూడండి, ఇంకొక ఛానల్ ఉంది నాకు, అది కూడా చూసి అందులో ఉన్న రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.